ముద్రబోయ వెంకటేశ్వరరావు గారు కానీ, అంతకు ముందు రోజు పాదయాత్ర జరిగినప్పుడు నారా లోకేష్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారిని కానీ, అలాగే ఆయన తనయులు నూజివేడికే కింగ్ అయిన చంటనాయని గారిని కానీ చాలాసార్లు పార్టీ పరంగా ఎదుర్కోలేక, పార్టీ పరంగా మాట్లాడలేక, పార్టీలో వాళ్ళని ఎదుర్కొనే దమ్ము లేక, ఏదో పార్టీ పరంగా ఏమి చేయలేక లేనిపోని మాట్లాడటం, ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూడటం చాలాసార్లు జరుగుతుంది. అసలు ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు నూజివేడికి ఏం చేశారు ఒక్కటి చెప్పమనండి. మేము నూజివేడికి ఇది చేసాం అని చెప్పండి. లాస్ట్ టైము 2014 నుంచి 2019 వరకే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు మేము ఇది చేసాం, ఇప్పుడు మేము చెప్తాం నాయన్ గారు ఇది చేశారు, కృష్ణా జలాలు తీసుకొచ్చారని మేము చెప్పగలం, అలాగే త్రిబేటి తీసుకొచ్చారని మేము చెప్పగలం, ఈ టర్మ్ కూడా ఎన్ని వందల వేల మంది గెలస్థానాలు ఇచ్చారో మేము చెప్పగలం. అలా ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఇది ఇచ్చారని చెప్పగలరా? 2014 నుంచి 2019 ఎస్సీ సబ్సిడీ లోన్స్లో ప్రతి ఒక్కళ్ళకి 2 లక్షల సబ్సిడీ లోన్స్ వస్తే 1 లక్ష రూపాయల్లో 40 వేల రూపాయలు ఎస్సీల దగ్గర 40 వేల రూపాయలు లంచం తీసుకున్నారు జనమోహన్ కమిటీ విధర్మన. ఒక పెన్షన్ ఒకటి రాయాలంటే కనుక ఒక ఎస్సీ సబ్సిడీ లోన్ రాయాలంటే 40 వేలు లంచం ఇస్తే కానీ జనమోహన్ కమిటీ వాళ్ళు రాయాల కాదని ఎవరైనా నిరూపించగలరా? ఎస్సీ వార్డులు ఎక్కడికైనా అడగండి, మీ ఇష్టం, ప్రతి ఒక్కరిని ఎవరైనా అడగవచ్చు, వెళ్ళి మీరు 40 వేలు ఇచ్చారా లేదా సబ్సిడీ లోన్స్లో అని కనుక్కోవచ్చు. అంతేకాదు టిట్కో ఇళ్ళు కూడా రాయడానికి ఒక్కొక్కళ్ళు ఎంత అని లంచం తీసుకున్నారు, దానికి కూడా జనమోహన్ కమిటీ వాళ్ళు తీసుకున్నారు. ఇది అందరికి తెలిసిన సత్యమే. అసలు మీ దాంట్లో ఇన్ని బురదలు పెట్టుకొని నూజివేడికి అభివృద్ధి ప్రదాత అయిన ఎమ్మెల్యే గారు అంటాం విచిత్రంగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, మీ నాయని గారిని చూశారు, చెన్నాయని గారిని ఇంకా చూడాల, ఆయన తలుచుకుంటే ఒక కప్పు టీ తాగినట్టు అయినా, మిమ్మల్ని గురించి పట్టించుకోవాలంటే ఒక కప్పు టీ తాగినట్టు, ఒక కప్పు టీ తాగే టైం అంత చాలు మీకు. దయచేసి అనవసరమైన విమర్శలు చేయొద్దు. చెన్నాయని గారు ఎప్పుడు కూడా రాజకీయంగా కానీ ఒకళ్ళ సొంత విషయాల్లో కానీ ఎక్కడ జోక్యం చేసుకొని అన్యంగా ఎక్కడ మాట్లాడిన విధానం ఎక్కడా లేదు ఇంతవరకు. వాళ్ళని కూడా ఎవరు అనేవాళ్ళు లేరు. దయచేసి ఇంకోసారి కనుక చెన్నాయని గారిని అంటే కనుక పార్టీ పరంగా కాదు ఏ విధంగా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.